మీ పైసలకి కక్కొట్టుబడి మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు ఎంతంత వాటాలు పంచుకున్నారు సార్? ఆ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించుకోవడం ఆయన ఉన్నా, భూలో పైనుంచి ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవుడు ఆయన ఉన్నా, ఆయన ఉన్న భగత్ భగవత్ స్వరూపమా? ఆయన ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి, ఈజ్ అ పబ్లిక్ సర్వెంట్. ఐ హావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా కాదు, ఒక పౌరుడిగా నాకు హక్కు ఉంది. నేను ప్రశ్నిస్తా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, సమాధానం చెప్పమనండి. ఊరికనే బుకాయించి కేసులు పెడతానంటే ఇక్కడ భయపడేది లేదు. కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి, వాళ్ళకు అనుకూలమైనటువంటి కంపెనీల కోసం ఏ రకంగా ఇదంతా కూడా ఈ కథ అంతా నడిపించారు. రెండో పక్కన వీళ్ళు ఏం చెప్తా ఉన్నారండి, మేము టెండర్ బిడ్ వాల్యూ మీరు ఎందుకు అమాంతంగా ఒక 60 కోట్లు పెంచారు అంటే, ఆ 60 పెంచలేదు, ఏదో ఒక 30 40 పెంచామని ఏదో లెక్క చెప్తా ఉన్నాడు. ఆయన ఏం చెప్తా ఉన్నారంటే, ఒక్క సంవత్సరంలో అంటండి విద్యార్థులు ఎన్రోల్మెంట్ భారీగా పెరిగిపోయిందంట. 2020లో 36.6 లక్షలు ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య 2021-22కి వచ్చేసరికి అది దాదాపు 42 లక్షలు 43 లక్షలు, దాదాపు 7 లక్షల మంది విద్యార్థుల సంఖ్య పెరిగిపోయిందంట. ఆహాహాహా, ఎంత గొప్పగా చెప్పారు సార్. సరే అది కూడా చూద్దాం. ఇవాళ గవర్నమెంట్ వెబ్సైట్ లోంచి నేను చెప్తా ఉన్నా ఈ డేటా. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఆ మెయిన్ పేజ్ ఓపెన్ చేయండి. యా, ఇది జగనన్న గోరుముద్ద, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, apmdm.apcfss.in. మీరు ఈ వెబ్సైట్ లోకి ఎవరైనా వెళ్ళొచ్చు, apmdm.apcfss.in వెబ్సైట్ లోకి వెళ్తే మంత్లీ అటెండెన్స్ అండ్ మీల్స్ టేకెన్ రిపోర్ట్ అని ఉంటుంది. అంటే ప్రతి నెల ఎంతమంది పిల్లలు స్కూల్కి అటెండ్ అవుతున్నారు, ఎంతమంది భోజనాలు చేస్తారు అనే రిపోర్ట్ ఉంటుంది. దానిలో కిందకెళ్ళండి, ఇది జనవరికి సంబంధించింది, మంత్ అండ్ ఇయర్ జనవరి 2022. జనవరి 2022లో మరి ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏ జిల్లాలో ఎంతమంది విద్యార్థులు అటెండ్ అయ్యారు ఇటు రండి ఇచ్చేవరకు. మీరు ఇటు వస్తే జిల్లాల వారీగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇట్లా జిల్లాల వారీగా ఎన్ని స్కూల్స్ ఎంతమంది విద్యార్థులు అటెండ్ అయ్యారు, ఎంతమంది భోజనాలు చేశారు, ఎంతమందికి గుడ్లు సరఫరా అయ్యాయి, ఎంతమందికి చిక్కీ సరఫరా అయ్యారు, మొత్తం డేటా ఉంది. చివరి కాలానికి వెళ్ళండి, టోటల్ మీరు చూసినట్లయితే జనవరి నెలలో అటెండెన్స్ టోటల్ చూపించండి. కిందకి రండి, కిందకి. జనవరి నెలలో 5,29,87,873 మంది విద్యార్థులు స్కూల్కి అటెండ్ అయ్యారండి. అంటే 13 జిల్లాల్లో జనవరి నెలలో 13 జిల్లాల్లో మరి స్కూల్ వర్కింగ్ డేస్ ఏవైతే ఉన్నాయో జనవరి నెలకు సంబంధించి, దానిలో సెలవులు పోను టోటల్ అటెండెన్స్ 5,29,87,873. మనం జనవరి నెలలో సంక్రాంతి సెలవులు కానివ్వండి, ఆదివారాలు ఇవన్నీ పోతే వాళ్ళ పనిదినాలు, స్కూల్ పనిదినాలు 18 జనవరి నెలలో. కాబట్టి 5,29,87,873 దీన్ని 18 పనిదినాలతో మనం డివైడ్ చేసినట్లయితే మనకి ఇది జనవరి నెలది. అట్లా మనం ఆగస్ట్ నుంచి చూసుకుందాం, అట్లా ప్రతి నెల ఇది జనవరి నెలలో ఉన్నటువంటి ఫిగరు. జనవరి నెలలో మనం డివైడ్ చేసినట్లయితే యావరేజ్ పర్ డే 29,41,921 అండి. అంటే ఈ 5,29,87,873 నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ 18 రోజులతో మనం డివైడ్ చేస్తే యావరేజ్న పర్ డే 29,41,921 మంది స్కూల్కి అటెండ్ అవుతున్నారండి. మరి ఎక్కడ పెరిగారు సార్? ఏదో చాలా గొప్పగా 7 లక్షల మంది విద్యార్థులు పెరిగిపోయారని చెప్తున్నారు కదా. మరి గత 2020లో 36.6 లక్షలు, ఇక్కడ యావరేజ్ అటెండెన్స్ చూస్తే 29.4 లక్షలే ఉంది. మరి ఎక్కడ పెరిగారు సురేష్ గారు? ఏదో పెరిగిపోయారు జగనన్న గారు. అసలు స్కూల్స్లో కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు, మంచి భోజనం చూసి విద్యార్థుల సంఖ్య పెరిగిపోయిందండి. ఎక్కడ పెరిగారు సార్? దిస్ ఈజ్ యువర్ డేటా, మీ డేటా చెప్తా.